వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. మీరు నా వీడియోస్ ఇంతకుముందు ఏమైనా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అంటే మాత్రం నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసేయండి. మీకు లాస్ట్ వీడియో కనుక అంటే బిఫోర్ లాస్ట్ వీడియో చూసుంటే అందులో నేను ఆల్రెడీ మా ఫ్రెండ్వి డిజైనర్ డ్రెస్సెస్ చూపించాను కదా, అదే వీడియోలో సారీ బ్లౌజెస్ కూడా చూపిద్దాం అనుకున్నాను. డిజైనర్ బ్లౌజెస్ తను ఎలా స్టిచ్ చేయించుకుంది, ఎక్కడ చేయించుకుంది ఏంటి అనేది. కాకపోతే వీడియో చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను కట్ చేశాను. సో ఈ వీడియోలో తన బ్లౌజెస్ మీకు చూపిస్తాను. మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి చేయించుకోవచ్చు, అంటే మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే. తన దగ్గర చాలా ఉన్నాయండి కలెక్షన్. సో ఫస్ట్ వచ్చేసి పట్టు చూపిస్తాను. భలే ఉంది కదా బ్లౌజ్ క్యూట్గా. అంటే ఒకవేళ ఎవరైనా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో కొంచెం చూపిస్తున్నాను. వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా ఎంత నీట్గా ఇచ్చాడు అండి, చాలా బాగుంది బ్లౌజ్. అంటే చాలా బాగుంది. ఇక్కడ హ్యాండ్స్ చూడండి మీకు క్లియర్గా బాగుంది కదా. అంటే ఫినిషింగ్ బాగుంటే ఆటోమేటిక్గా నాకు వర్క్ కూడా నచ్చుతుంది. అండ్ ఎంత డీసెంట్గా ఉందో, ఎంత క్యూట్గా. చిట్టి కాసులు అంటారు తెలుసు కదా మీకు, చిన్న చిన్న కాసులు, వీటిని చిట్టి కాసులు అంటారు అన్నమాట. చిట్టి కాసుల డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ పర్ల్ కూడా చాలా చిన్నవి పూసలు ఇచ్చాడు, చాలా బాగున్నాయి అవి. ఆ డీటెయిలింగ్ అంతా మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో. ఈ బ్లౌజెస్ కూడా అన్నీ నేను చూపించే అన్నీ కూడా 4000 to 6000 మధ్యలో అండి కాస్ట్ అరౌండ్. ఇవి ఈ బ్లౌజెస్ తను అన్నీ హైదరాబాద్ అండ్ గుంటూరులో స్టిచ్ చేయించుకుందంట. ఈ బ్లౌజ్ శారీ ఇది పట్టు శారీ అన్నమాట. సో నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా బ్లౌజెస్ కోసం చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెము, అంటే ఇది కొంచెం ఓల్డే, ఓల్డ్ డిజైన్ ఇది కాసులదే, కానీ ఇంకా చాలామంది వేసుకుంటున్నారు. నచ్చితే మాత్రం చేయించుకోవచ్చు, ఓల్డ్ అయినా లేటెస్ట్ ట్రెండ్ అయినా సరే మనకి నచ్చకుండా అయితే మనం వేసుకోం కదా. సో నేనైతే అలాగే ఉంటానండి. ఓల్డ్ ఫ్యాషన్ అయినా నాకు నచ్చిందంటే దాని మీద ఇంట్రెస్ట్ పోలేదు అంటే చాలాసార్లు వాడతాను, నేను యూస్ చేస్తాను. ఒకవేళ ఓల్డ్ ఫ్యాషన్ అయినా అట్లా వాడతాను. న్యూ ట్రెండీగా ఉన్న న్యూ ఫ్యాషన్ ఇప్పుడు లేటెస్ట్ నచ్చకపోతే నేను వేసుకోను ఏవైనా సరే. అంటే నచ్చాలి, అవి లేటెస్ట్ ఫ్యాషన్ అయినా నచ్చాలి. సో అలాంటివి అన్నమాట. ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పుడు కాసులు పెరిగాక ఎప్పటి నుంచో ఉంది మోడల్ గోల్డ్లో, కానీ ఇంకా స్టిల్ కొంటున్నారు అందరూ. ఎందుకంటే అది ట్రెడిషనల్ వైజ్గా, ట్రెడిషనల్ హారంలో బెస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ అదే కాబట్టి అలా అనమాట. అంటే ఇలాంటి బ్లౌజెస్ కూడా ఏంటంటే ఎప్పటికీ కొంతమందికి చాలా నచ్చుతాయి అందరికీ. బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇలా కొంచెం ఇస్తాడు. బాగుంది, వర్క్ చేయడం బాగా చేశారు, డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. అండి ఇంకొకటి చూపిస్తాను. ఇది చాలా బాగుంది, దగ్గరగా చూడండి మీకు కనిపిస్తుందా మంచిగా. ఒక నిమిషం మీ టాగ్రెస్ చేసేస్తాను. చాలా చాలా బాగుంది బ్లౌజు. ఈ బ్లౌజ్ అంతా నాకు బాగా నచ్చింది, కానీ ఇక్కడ ఇలా అంచు రావడం నచ్చలేదండి. ఈ బ్లౌజ్ చూసారా మీరు? మీరేం చేయండి అంటే ఇలాంటి డిజైన్స్ వేయించుకునేటప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా మీరు సపరేట్గా రాసిల్క్ ఉంటుంది కదా, అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి. అప్పుడు చాలా ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట, మీరు ఏ వర్క్ చేయించుకుని ఇట్లా బ్రైట్గా కనిపిస్తుంటుంది. ఈ బ్లౌజ్ అంతా నచ్చింది నాకు, అంటే డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, వర్క్ కూడా చాలా బాగుంది, బయట ఇంకా బాగా కనిపిస్తుంది అండి. మీకు ఇంకా ఇట్లా కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇవంతా వైట్ చిన్న చిన్న పూసల్లాగా ఇలా ఉన్నాయి చూడండి. బాగుంది, వర్క్ డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది, బ్లౌజ్ కూడా బాగుంది. జస్ట్ ఈ కొంచెం అంచులో ఇలా రాకుండా ఉంటే బాగుండేది కదా. అంటే ఇది నా ఫీలింగ్, అందరిది చెప్తున్నా. ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే శారీ మీద బ్లౌజ్తో కాకుండా విడిగా రాసిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని చేయించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వేరే శారీస్ కూడా మీరు పేరప్ చేయొచ్చు. ఇదేంటంటే ఇప్పుడు ఇంత వర్క్ చేయించుకున్నాం కదా, ఇంత కాస్ట్ పెట్టి ఒకటే శారీకి ఎలా వాడతాం చెప్పండి. ఒక 4-5 శారీస్కి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూస్ చేసాం అనుకోండి, అప్పుడు దీనికి 6000 పెట్టినా 5000 పెట్టినా వర్త్ అనేది నా ఫీలింగ్. సో ఇలా అంచు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు వేరే ఏమైనా ఫ్లోరల్ శారీస్ కానీ లేకపోతే ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇది కనిపిస్తే అంత మంచిగా అనిపించదు. అంటే జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నాను అంతే. కానీ బ్లౌజ్ అంతా చాలా బాగుంది. సో మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ కానీ ఏమైనా, సో ఎక్కువసార్లు యూస్ చేసేలాగా చేయించుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే బోర్డర్స్ కానీ ఏమీ పెట్టించుకోకపోతే
చాలా సారీస్ కి ప్లెయిన్ వాటికి ఫ్లోరల్ కాంట్రాస్ట్ పట్టు ఫ్యాన్సీ ఇది అది అని లేకుండా అన్నిటి మీదకి వాడేయచ్చు. సో నా బ్లౌజెస్ కూడా మీకు ఒకరోజు చూపిస్తానండి. నా అన్నీ కూడా ఇట్లా ప్లెయిన్ వాటి మీద చేయించుకున్నవే ఉంటాయి, పట్టు సారీస్ మీద కూడా. చాలామంది అనుకుంటారు బోర్డర్స్ వస్తేనే బాగుంటుంది అని, బట్ నాకైతే అంత నచ్చదా. ఇంకొకటి ఇంకొక బ్లౌజ్ నేను సారీస్ చూపించట్లేదండి, కొన్ని చూపిస్తాను అవైలబిలిటీలు ఇక్కడ కనిపించాయి నాకు. ఎందుకంటే పాపం చాలా సర్దుకోవాలి ఇవన్నీ తీసిన తర్వాత, నాకు తెలుసు ఎలా ఉంటుందో. అంటే శారీస్ అందరికీ ఏ శారీకైనా మనం ఎలా కాంట్రాస్ట్ ఎట్లా అయినా వేసుకోవచ్చు. మీరు బ్లౌజ్ డిజైన్స్ మీకు ఏమైనా పనికొస్తాయి అనేది నేను చూపిస్తున్నాను. ఇది కూడా బాగుంటాయండి, కాంబినేషన్ బట్టి బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఆరెంజ్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ బాగుంది కదా, హ్యాండ్స్ మీద వచ్చింది. నా బ్లౌజెస్ అన్నీ సగం ఇండియాలోనే ఉన్నాయండి. సో ఇదన్నమాట, ఎవరికైనా కావాలి అంటే మాత్రం చెప్పండి మర్చిపోకుండా. నేను స్క్రీన్ షాట్స్ కానీ తీసుకుంటా అంటే తీసుకోండి. ఒకవేళ ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అండ్ అండ్ ఇప్పుడు నాకు బాగా నచ్చింది చూపిస్తా చూడండి, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇది చాలా బాగుంది, తను కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంది. సారీ బాగుంది కదా అసలు కాంబినేషను. నాకు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఇష్టం అన్నమాట. ఇలా సారీ అంతా ఇది, సారీ డీటెయిల్గా చూపించట్లేదు. ఈ సారీకి ఈ బ్లౌజ్ అన్నమాట. సో ఈ బ్లౌజ్ వర్క్ చూపిస్తా. సో ఈ సారీ మీద బ్లౌజ్ చూపిస్తా చూడండి. ఈ సారీస్ కూడా తను హైదరాబాద్లోనే తీసుకుంది. 90% హైదరాబాద్ అండ్ గుంటూరే అండి ఎక్కువ. వాళ్ళు గుంటూరు నేటివ్ అనమాట, వాళ్ళది నేటివ్ ప్లేస్ అందుకని అక్కడ తీసుకున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. అసలు ఇవి ఇట్లా బయట ఇట్లా బ్రైట్గా ఇట్లా షైన్ అవుతున్నాయి. మీకు ఇట్లా కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బయట మాత్రం ఇట్లా షైన్ అవుతున్నాయి చక్కగా. ఎంత బాగున్నాయో ఇలా టాసల్స్ వచ్చాము. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అండి, ఇలాంటివి చిన్నవి ఎక్కువ పెట్టించుకోండి. ఇన్ని పెట్టించుకుంటున్నారు మీరు చూసారా, లేటెస్ట్ చాలా బాగున్నాయి అవి. తర్వాత బ్లౌజ్కి సైడ్ కూడా వస్తున్నాయి, బాగున్నాయి కదా ఈ వర్క్ క్లియర్గా చూసారా. అండ్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది, చిన్న సారీ మీద బ్లౌజే చేయించేసుకుంది. ఫ్రంట్ సైడ్ అన్నమాట ఇది. నాకు ఇది కూడా చాలా సింపుల్గా హాయిగా అనిపించింది, ఎందుకంటే సారీ చాలా మంచిగా మొత్తం ఫుల్ హెవీ బూటా ఇచ్చాడు కదా. బ్లౌజ్ ఎంత తక్కువ వర్క్ చేయించుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా. ఎందుకంటే సారీ తక్కువ వర్క్ ఉందనుకోండి, సారీ ప్లెయిన్గా ఉందనుకోండి, అప్పుడు బ్లౌజ్ హెవీగా అయితే బాగుంటుంది. సో తను అందుకే కొంచెం సింపుల్గానే చేయించింది, మొత్తం ఫుల్గా ఆల్ ఓవర్ చేయకుండా జస్ట్ సింపుల్గా చేయించేసుకుంది. హ్యాండ్స్కి కొంచెము, నెక్ కొంచెం పెట్టించుకోండి. అలా తక్కువ వర్క్ చేయించుకుంటా అనుకున్నప్పుడు శారీ మీద బ్లౌజ్ అయినా పర్లేదండి, అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ఈ శారీ అండి, ఇది బయట ఉన్నాయి శారీస్ అందుకే చూపిస్తున్నా నేను. ఇంకా మిగతా పట్టు శారీస్ అన్నీ లోపల ఉన్నాయి, అవి తీయకుండా ఓన్లీ బ్లౌజెస్ చూపిస్తున్నా. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అన్నమాట. ఈ టాసెల్స్ అన్నీ ఫ్యాబ్రిక్తోనే పెట్టించేసుకోండి, ఇప్పుడు అవే లేటెస్ట్. ఇవి తిను స్టిచ్ చేయించుకొని ఒక 4-5 ఇయర్స్ అవుతున్నాయి. కొన్ని కొన్ని లేటెస్ట్గా ఉన్నాయి, కొన్ని ఇన్స్టా పేజ్లో కూడా తీసుకుంది తిను. ఆ డిజైనర్ నేమ్స్ అవి కావాలంటే ఇస్తానండి మీకు. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టిచ్ చేయించుకుంది, నాకు చాలా నచ్చింది. చీర నచ్చింది, శారీ నచ్చింది, ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూపిస్తా చూడండి. పింక్కి ఆరెంజ్ కాంబినేషన్ అన్నమాట బోర్డర్ కనిపిస్తుందా మీకు. ఇది కంచిపట్టో ఏంటో మనకు తెలియదు, పట్టు చీరలు నాకు అస్సలు తెలియదు. బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి, ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక డిజైనర్ దగ్గర చేయించుకుంటాను. చూడండి దగ్గరగా చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందంటే ఫినిషింగ్ అంతా.
అసలు నాకు చాలా చాలా నచ్చింది. ఫినిషింగ్ నచ్చింది బాగా. అసలు ఎంత నీట్గా ఉందో కదా. అసలు బయట ఫుల్ షైన్ అవుతుంది. ఇది హ్యాండ్స్ అండి, బ్యాక్ సైడ్ ఇలా. మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే తీసుకోండి. చాలా బాగుంది వర్క్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నాకు ఇది. అండ్ దీనికి బెల్ట్ కూడా చేయించుకుంది. ఈ బ్లౌజ్ ఒక్కటి 6000 తీసుకున్నారట అండి, అండ్ బెల్ట్కి 2000 అంట. బెల్ట్ కొంచెం కాస్ట్లీనే. 2000 ఇది బ్లౌజ్ అని, అదే బెల్ట్ 2000 అనిపించింది నాకు. అంటే అలానే ఉంటాయేమో, నేను ఎప్పుడు చేయించలేదు. తీసుకోవాలి నేను కూడా ఈ టైప్ ఒకసారి. బాగుంది కదా. అంటే పెట్టుకుంటే వేసుకుంటే చాలా బాగుందండి తనకి. నేను చూసాను పిక్స్ అంతా. సో చాలా చాలా బాగుంది ఇది. బ్లౌజు బాగుంది, ఇలా ఇలా చేయించుకోవడం కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే రెండు కలిపిస్తే బాగుండు కానీ ఇది 6000, ఇది 2000 ఎక్స్ట్రా అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమో అనిపించింది నాకు. కానీ నాకైతే నచ్చింది. అంత వర్త్ అయితే ఉందండి. అంటే మీకు బయట అయితే అంత వర్త్ అనిపిస్తుంది నాకు. ఫినిషింగ్ కానీ ఈ షైన్ కానీ అసలు ఎలా షైన్ అవుతుందో చూస్తున్నారా మీరు. అంటే ఇంకా నాకు ఇంకా నైట్ టైం కట్టుకుంటే ఇలా ఇలా అదిరిపోతుందేమో ఇది. నేను కూడా ఏమైనా సంక్రాంతికి ప్లాన్ చేయాలి. నచ్చింది నాకు అది. ఈ శారీ విత్ బ్లౌజ్ అండ్ ఇంకొకటి శారీ ఇది. అది శారీ, దీనికి పింక్ ఇది అన్నమాట. ఇది తను వాళ్ళ కిడ్స్ కూడా, అంటే వాళ్ళ పిల్లలకు కూడా సేమ్ కాంబినేషన్లో చేయించుకుంది తను ట్రెండింగ్ లాగా. దీని బ్లౌజ్ చూపిస్తా చూడండి. ఇది కొంచెం హెవీగానే ఉంది వర్క్. ఇది పీకాక్ డిజైన్ అంటారు కదా, వన్ సైడ్ వస్తుంది అన్నమాట. ఇలా హ్యాండ్స్ మీద అటొక పీకాక్, ఇటొక పీకాక్ వేశారు. ఫ్రంట్ కూడా కొంచెం చిన్నది. మ్యారేజెస్కి వాటికి ఇంత మాత్రం హెవీగా ఉండాలేమో అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కత్ సారీ. ఇక్కత్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ బ్లౌజ్ అన్నమాట దీనికి. ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా వర్క్. నేను మీకు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను. అంటే తను రెడీమేడ్ శారీకి, సారీ బ్లౌజ్ శారీకి, ఐ మీన్ రఫల్ శారీస్ ఉంటాయి కదా వాటికి రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. ఇది నాకు బాగా నచ్చిందండి ఈ బ్లౌజ్. తిను చేయించుకుందనమాట ఒక డిజైనర్ దగ్గర. ఫ్రంట్ ఇట్లా బేబీ కాలర్ అంటారు కదా, ఇలా ఆ కాలర్ వర్క్ అండ్ హ్యాండ్స్కి ఇట్లా ఇలా రఫల్స్ లాగా. ఇవి మంచి కుందన్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవి క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. చూస్తేనే అర్థమైపోతుంది. అంటే ఏదో జస్ట్ స్టిక్కర్ లాగా లేదు, చూడండి మీకు క్లియర్గా. చాలా బాగుంది ఇది. ఇంకా ఇలా ప్లెయిన్ కలర్స్ అనుకోండి, ఈ కలర్ చాలా చాలా శారీస్కి మనం పేర్ చేయొచ్చు దీన్ని. యాక్చువల్గా దీన్ని వేరే శారీ మీకు చేయించుకుంది తను. నేను ఈ శారీ కూడా చూపించా, దీనికి కూడా వేసుకోవచ్చు. అక్కడ చూడండి, ఇక్కడ ఫ్లోరల్ శారీకి లైట్ మెరూన్ వచ్చింది కదా. ఇది చూడండి ఇలా ఎంత బాగుందో చూడండి. దీనికి ఎప్పుడైనా సరే శారీస్కి మనము బ్లౌజెస్ సేమ్ బ్లౌజ్ వేసుకున్నానికన్నా కూడా వేరే శారీస్ మీద వాటికి వేరే బ్లౌజెస్ అంటే కాంట్రాస్ట్ మిక్స్ చేసినప్పుడే చాలా ఎలివేట్ అవుతుందండి. ఎందుకంటే ఎవరి దగ్గర ఉండవు కదా, అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ సార్లు కూడా యూస్ చేయొచ్చు మనం బ్లౌజ్ని. సో ఇలా ప్లెయిన్ ఇందాక చెప్పాను కదా, ప్లెయిన్ కుట్టించుకుంటే అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు వేరే వాటికి కూడా అని. ఇలా అన్నమాట, శారీ మీద సేమ్ వచ్చినా కూడా తీసుకోకుండా సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకుంది తను. ఓన్లీ బేబీ కాలర్ అంటే కాలర్కి అండ్ హ్యాండ్స్ దగ్గర ఒక లైన్ వచ్చిందంటే జస్ట్. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టే ఈ రఫల్స్ అలా అనుకుంటే ఇవి తీసేసుకోవచ్చు. జాయింట్ కింద నుంచి లోపల నుంచి జస్ట్ స్టిచ్ స్టిచ్చింగ్ తీసేసాం అనుకోండి, ఇది వచ్చేస్తుంది.
అప్పుడు మీరు ప్లెయిన్గా కూడా ఇలా కూడా వాడుకోవచ్చు కొనుగోలు తర్వాత. బాగుంది కదా ఈ బ్లౌజ్, చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇది ప్లెయిన్గా, అంటే ఇది ఫ్యాబ్రికే ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇలా స్టిచ్ చేయించుకుంది సేమ్ ఇదే మోడల్లో, హ్యాండ్స్ దగ్గర ఇలా రఫల్స్ లాగా. దీనికి కూడా అంటే ఏ బ్లౌజ్ అయినా, ఏదైనా వేరే సారీస్కి బ్లౌజెస్ లేకపోయినా కూడా మనం దీన్ని పేరప్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏమో నెట్, హ్యాండ్స్కి నెట్ వేయించుకొని వర్క్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్న సారీస్ బ్లౌజెస్ చూపిస్తాను చూడండి. జస్ట్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. దీన్ని ఎలా అంటే క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, కింద లెహెంగా లాగా అట్లా వేసుకొని, లేదంటే సారీ మీదకి బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఈ సారీ చాలా బాగుందండి, నైట్ టైం గ్రాండ్గా ఉంటుంది అసలు ఈ సారీ వేసుకుంటే, కనిపిస్తుంది మీకు ఇలా. ఇక్కడ వెల్వెట్ బోర్డర్ అనమాట, ఇది కింద ఇలా వచ్చింది. ఈ బ్రౌను ఈ రెడ్ మిక్స్డ్ కలర్ భలే ఉందండి బయట, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ అంతా. ఇది హైదరాబాద్లోనే తీసుకుంటాను, హైదరాబాద్లో పంజాగుట్టలో ఒక షాప్లో తీసుకుంది. నేను ఇంతకుముందు కూడా ఆ షాప్ నేమ్ మెన్షన్ చేశాను మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే, అంటే నవరాత్రి స్పెషల్ సారీస్ స్టైలింగ్ చేశాను, అందులో చెప్పాను కూడా మీకు. కళాకుంజ్ అని ఒక సారీ, కళాకుంజ్ అని షాప్లో తీసుకున్నాను నేను, హైదరాబాద్ పంజాగుట్ట సెంట్రల్ దగ్గర ఉంటుంది ఆ స్టోర్. ఒకసారి కుదిరితే వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఏంటంటే మంచిగా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్న సారీస్ ఎక్కువ దొరుకుతాయి, చాలా బాగుంటాయి కూడా మీకు. ఇన్ఫ్యాక్ట్ అంటే సైజెస్ మీరు మనం సైజ్ చేయించుకోవచ్చు ఇవి. నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వెల్వెట్ మీద వచ్చిందనమాట ఇదంతా. అండ్ ఇంకొక సారీ మీద బ్లౌజ్ ఇది, ఇది కూడా అంతే సేమ్, మీరు క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, సారీ మీద బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు. అంటే రీయూజ్ చేయాలండి ఎక్కువ, దానిలోనే మీకు మనకి ఎంత కాస్ట్ పెట్టినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు. చూడండి కింద ఇది తెలుసా మీకు, లేస్ దొరుకుతుంది. ఒకవేళ మీరు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా ఈ లేస్ మామూలుగా బయట కొనుక్కోవచ్చు, మీరు చార్మినార్లో కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్లో దొరుకుతూనే ఉంటాయి మీకు, ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో అట్లా. అది తీసుకొచ్చేసి కింద లైన్ లాగా మనం స్టిచ్ చేసుకోవడం ఇది. అంటే చాలామంది నేను ఫస్ట్లో అనుకున్నాను ఓన్లీ సింగిల్గా స్టిచ్ చేస్తారేమో ఇవే అనుకున్నా, కాదు ఒక కంప్లీట్ లేస్ ఉంటుంది. అంటే ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ఆ లేస్ కనుక దీనికి వేసి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తే. చాలామంది హ్యాండ్స్కి ఓన్లీ బ్లౌజ్ కింద ఇలా స్టిచ్ చేయించుకుంటారు. బాగుంది కదా ఇది, కట్ మంచిగా వచ్చింది కింద. సో ఇది వాడే ఇచ్చాడు అనమాట, అంటే షాప్ వాళ్ళే ఇచ్చారు దీనికి. ఇక్కడ ట్యాగ్ కూడా తీయలేదు, యూజ్ చేయలేదు ఇంకా. ఇది నేను చెప్పాను కదా కళాకుంజని, నేను ఈ స్టోర్లో చాలా కొన్నానండి నేను కూడా. ఇది శారీ విత్ బ్లౌజ్ 6,650 రూపీస్ అట, ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి, ఇది షాప్ నేమ్. మీరు కుదిరితే ఒకసారి చూడండి, పంజాగుట్టలో ఉంటుంది సెంట్రల్ పక్కన, పక్క లైన్లో ఉంటుంది అన్నమాట. దీని మీద శారీ చూపిస్తాం మీకు, జార్జెట్ శారీ లాగా వచ్చింది ఇది. శారీ మొత్తం ఆల్ ఓవర్ పళ్ళుకి ఇలా వచ్చింది అనమాట, చూడండి ఎంత బాగుంది, కనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం అలా వచ్చేస్తుంది అనమాట బోర్డరు. కలర్ కాంబినేషన్ బాగుంది కదా, అండ్ ఇంకొకసారి నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇష్టము, నావీ బ్లూ అండ్ రెడ్. నాకు ఇది ఈ కాంబినేషన్లో డ్రెస్సెస్ రెండు ఉన్నాయి, 2-3 డ్రెస్సెస్ ఉన్నాయి. ఇది కూడా అంతా ప్యూర్ జార్జెట్ అనమాట సారీ, కింద ఇట్లా బోర్డర్ ఇలా వచ్చింది, వర్క్ వచ్చింది చూడండి మీకు కనిపిస్తుందా వర్క్, అది సారీ మొత్తం వచ్చింది. అండ్ పళ్ళుకి మాత్రం చూడండి ఇలా కట్, ఈ షేప్ చూడండి మంచిగా కట్ చేసినట్లు బాగుంది కదా, కట్ లాగా వచ్చింది. ఐ మీన్ నాకు ఇలా ఈ ఎడ్జెస్ ఇలా వస్తే ఇష్టం బాగా. దీనికి కూడా రెడీమేడ్ బ్లౌజే వచ్చిందండి, బ్లౌజ్ చూపిస్తామండి, చాలా బాగుంది బ్లౌజ్. ఈ కింద ఇలా నాకు ఇలా కట్లాగా వస్తే ఇష్టం అనమాట, ఇలా నీట్గా ఫినిషింగ్ అంతా. ఇది అసలు రెడీమేడ్ బ్లౌజ్ లాగే లేదు, నేను నిజంగా చేయించుకుందేమో, తను ఏమన్నా స్టిచ్ చేయించుకుందేమో డిజైనర్ దగ్గర అనుకున్నా. చూడండి వర్క్ కనిపిస్తుంది మీకు, హ్యాండ్స్ దగ్గర కూడా అలాగే వచ్చింది.
బాగుంది కదా మంచిగా ఇది ఇది కూడా అంతే చాలా సారీస్ మీదకి చేయొచ్చు మనం వేసుకోవచ్చు ఇంకా కెమెరాలో కన్నా కూడా బయట చాలా బాగుందండి ఇవి వేసుకుంటే తెలుస్తుంది దీని లుక్ యాక్చువల్గా అండ్ ఇంకొకటి అండి సైడ్ జిప్ పెట్టించుకునే వాళ్ళ కోసం చెప్తున్నా సైడ్ జిప్ చాలా ట్రెండీగా బాగుంటుంది కానీ కంఫర్ట్ వైజ్గా వస్తే ఏమవుతుందంటే కొంచెం లావైనా లేదా కొంచెం సన్నగైనా మనం లోపలికి వేసి స్టిచ్చెస్ వేయించుకోవాలంటే మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది వన్ సైడ్ వేయలేము వన్ సైడ్ వేసుకోవచ్చు సో దానివల్ల డ్రెస్ అదే బ్లౌజ్ అందం పోతుంది అన్నమాట కొన్ని కొన్నిసార్లు సో మనకు కరెక్ట్గా ఫిక్స్డ్గా ఉంటే ఓకే కానీ నేనేంటంటే ఒక్కొక్కసారి వెయిట్ పెరుగుతుంటా తగ్గుతుంటా గ్రాడ్యువల్గా ఇలా ఉంటుంది కాబట్టి సో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది నా వెయిట్ సో అందువల్ల ఏమవుతుందంటే సైడ్ జిప్ ఉన్న బ్లౌజెస్ చాలా మట్టుకు నాకు యూజ్ చేయట్లేదు నేను నా శారీస్ బ్లౌజెస్ చూపించినప్పుడు నేను మీకు చూపిస్తాను అవి బాగుంది ఇది కూడా బ్లౌజ్ చాలా ఇంకా రఫల్ శారీస్ అప్పట్లో బాగా ట్రెండ్ వచ్చాయి కదా ఒకనొక టైంలో అంటే మధ్యలో ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి ట్రెండ్ బట్ ఆ టైంలో అనమాట ఇది ఈజీ టు డ్రేప్ ద శారీ అని వచ్చే గుర్తుంది మనకి అప్పట్లో ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు శారీ మనకి ఆల్రెడీ ఇవి ఉన్నాయి చూసారా ఇక అందిస్తున్నా ఇవి కుచ్చులు మధ్యలో పెట్టుకునేవి దీన్ని మనం ఇలా డైరెక్ట్గా పెట్టుకోవడమే శారీ చుట్టేసుకొని ఇక అందిస్తున్నాయి కదా ఈ పాయింట్స్ ఇలా ఇలా చుట్టూ పెట్టేసుకొని పళ్ళు కూడా రెడీగా రెడీమేడ్ అనమాట కనిపిస్తూ ఉంటుందండి ఇది ఇది పళ్ళు అన్నమాట ఇక్కడ ఇలా ఇలా వచ్చేస్తుంది మనం దీనికి ఏమి కష్టపడక్కర్లేదు వేసుకొని హైరామ పడక్కర్లేదు అనమాట మనకి కట్టుకోవడం శారీ కట్టుకోవడం దాని వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట జస్ట్ ఇలా వేసేసుకోవడమే అక్కడ మధ్యలో ఇలా చుట్టూ చుట్టేసుకొని ఒక పిన్ లాగా పెట్టేసుకోవడం అంతే చాలా ఈజీ అండ్ 2 మినిట్స్లో అయిపోతుంది మనకి శారీ అండ్ ట్రెండీ కూడా చాలా ట్రెండ్ కదా ఇప్పుడు రఫల్ శారీస్ అంతా కొన్ని దీనికి బ్లౌజ్ ఇదండి ఇది రెడీమేడ్ బ్లౌజ్ బాగుంది కదా బ్లౌజ్ కూడా మంచిగా దీన్ని కూడా అంతే సేమ్ మనం క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు లెహంగాస్ మీదకి వాటి మీదకి వీటికి బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా ఇచ్చాడండి మీరు కావాలనుకుంటే స్టిచ్ చేయించుకోవచ్చు హ్యాండ్స్ సో ఇదే సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అనమాట అతనిది కనిపిస్తుంది ఇక్కడ చిన్న వర్క్ వచ్చింది ఇక్కడ ఇలా వేసుకునే దగ్గర ఇలా ఇలాగా దీనికి బాగా పేస్టల్ కలర్స్ అలాగా లైట్ కలర్స్ చాలా ఇష్టము సేమ్ అనమాట సేమ్ ప్యాటర్న్లో ఇలాగా చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు ఈసారి మనం శారీ కట్టుకోవటం రాని వాళ్ళకి కూడా ఈజీ అనమాట ఇది ఇదన్నమాట బ్లౌజ్ కొంచెం హెవీగా వచ్చింది సో మీకు వద్దు అనుకుంటే మీరు ప్లెయిన్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కొంచెం తీసుకొని మీ ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా హెవీగా ఇచ్చేసాడు వాడు అండ్ హ్యాండ్స్ కూడా చెప్పాను కదా నేను మీకు కావాలనుకుంటే మీకు హ్యాండ్స్ కావాలంటే ఈ బ్లౌజెస్కి మీరు యాడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇవ్వడం మాత్రం హ్యాండ్స్ లేకుండా ఇలా స్లీవ్లెస్ ఇచ్చేసారు అంటే దీనికి కింద లోపల ఇచ్చారనమాట హ్యాండ్స్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ చెప్తున్నా అంటే స్లీవ్లెస్ ఎవరైనా ప్రిఫర్ చేయరు కాబట్టి అందరూ చేయరు కాబట్టి సో స్లీవ్లెస్ కాకుండా అలా వేసుకోవచ్చు దీనేమో మా ఫ్రెండ్ దీనికేమో స్లీవ్లెస్ ఈ శారీకేమో స్లీవ్లెస్ ఇలానే ఉంచింది ఇంకో దానికేమో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నారు అనమాట దీనికి ఇది దేని మీదకైనా క్రా చెప్పా కదా లెహంగా మీదకి వాటికి వీటికి పేరప్ చేయడానికి ఉంటుంది కానీ హ్యాండ్స్ పెట్టించుకుంది తను ఇంకా చాలా చీరలు ఉన్నాయండి కానీ అండ్ నా జ్యువెలరీ కూడా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఇది అండ్ ఇది ఈ రెండు ఏంటంటే నాకు వాచ్తో పాటు 3 కలిపి సెట్ లాగా హ్యాండ్ టైలర్లో తీసుకున్నాను నేను చూడండి బాగుంది కదా సో వాచ్తో పాటు అనమాట ఈ 3 కలిపి ఒక సెట్ లాగా తీసుకున్నాను హ్యాండ్ టైలర్లో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే కుదిరితే నేను లింక్ దొరికితే డెఫినెట్గా లింక్ ఇస్తాను కింద అదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బాయ్.